గారు కరోనా సంబంధించినటువంటి యొక్క పరిస్థితి పైన ఈరోజు శాఖ మంత్రులు ప్రవేశపెట్టే ప్రభుత్వ నోట్ అవుతుందో ఇప్పుడే మంత్రి గారు దాన్ని చదివి కూడా వినిపించడం జరిగింది వాస్తవానికి ఇదే హౌస్లో మన మార్చ్లో జరిగినటువంటి ఒక బడ్జెట్ సెషన్లో మనము అద్భుతంగా దాన్ని సెషన్ని బ్రేక్ చేసి ఈ కరోనా కారణంగా అందరం కూడా మనము అప్రమత్తంగా ఉండాలనేట ఉద్దేశంతో సందేశంతో ఈ హౌస్ని ఆ రోజు మనం వినటం జరిగింది ఆ రోజు కూడా ఇక్కడ కోవిడ్ పైన చర్చ జరిగింది అందరం కూడా దీనిలో చాలామంది పాల్గొనడం జరిగింది మరి ఇది రెండోసారి కోవిడ్ ఆరంభంలో ఇప్పుడు కోవిడ్ మధ్యలో మనం దీనిపైన చర్చిస్తూ ఉన్నాం వాస్తవానికి ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టు ఏదో తెలంగాణలోనో భారతదేశంలో వచ్చింది కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అటు అమెరికా నుంచి బ్రాజిల్ నుంచి జపాను స్పే స్పెయిన్ పూర్తగీజ్ ఇవన్నీ కూడా ఈ దేశాల్లో భయంకరమైనటువంటి ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసి వేలాది మంది చనిపోయినటువంటి సంఘటన మనం చూసినాం భారతదేశము ఈ ప్రపంచ పరిస్థితికి ఏం అతీతం కాదు మన దేశంలో ఉన్నటువంటి ఒక జనాభా కానీ మనకు ఉన్నటువంటి ఒక సౌకర్యాలు కానీ అవన్నీ మనము ఇతర దేశాలతో ఆలోచిస్తే మన దేశంలో చాలా వరకు మనం ఇంకా మంచి మెరుగు పరిస్థితులు ఉన్నాము ఎందుకంటే పాపులేషన్ ఉన్నాం కాబట్టి మనం సెకండ్ ప్లేస్లో పోయిండొచ్చు ఇప్పుడు కానీ డెత్ రేట్స్ చేసుకుంటే ప్రపంచంలో అన్ని దేశాలకన్నా మనం చాలా కంట్రోల్లో ఉన్నాం ఇక్కడ వాస్తవానికి మనము కరోనా విషయంలో డెత్ రేట్స్ ఎంత ఉన్నది రికవరీ రేట్స్ ఎంత ఉన్నాయి ఎంతమందికి సోకుతుంది అనే విషయం కాకుండా వచ్చినటువంటి ఒక సమస్యని మనం ఏ విధంగా దాన్ని డీల్ చేసినాము ఏ విధంగా దాన్ని మనం దాంతోనే మనము ఆ ఒక సిచ్యువేషన్ని మనం ఛాలెంజ్గా తీసుకున్నాం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దాని మీదనే ఈరోజు ఏ విమర్శ ఉన్నా కూడా దాని మీదే ఉంది కానీ ప్రభుత్వం దానికి కారణం కాదు ఇటు రాజకీయ పార్టీలు కారణం కాదు ఇది అందరికీ తెలుసు ఇంటర్నేషనల్గా ట్రావెలర్స్ ద్వారా వచ్చినటువంటి ఒక కోవిడ్ వై వైరస్ ఈరోజు అందరం కూడా మనం ఆర్థికంగా నష్టపోయినాం సామాజికంగా నష్టపోతూ ఉన్నాం కానీ రెండు విషయాలు ఏంటంటే కొన్ని సంఘటనలు ఈరోజు హృదయాన్ని కదిలించేటువంటి సంఘటనలు మనం తెలంగాణ చూస్తూ ఉన్నాం గాంధీ హాస్పిటల్లో డాక్టర్లు వారు చేసేటటువంటి పనితీరు నిజంగా వారు అభినంది ఈరోజు నా తరపు నుంచి మా పార్టీ తరపు నుంచి ఆ డాక్టర్లకు నేను నిజంగా ఈరోజు జోహాలు తెలుస్తూ ఉన్నాను చాలామంది డాక్టర్స్ కోవిడ్ వారియర్స్ అయితే ఉన్నాను నర్సులు కానీ డాక్టర్లు కానీ పారామెడికల్ ఫోర్సెస్ కానీ పోలీసు వారు కానీ వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది ఈ యొక్క ఫైట్ అగేన్స్ కరోనా వారియర్స్ ఈరోజు మనం గుర్తిస్తూ ఉన్నాం దాంతోపాటు రాజకీయ నాయకులు కూడా చాలామంది మా కార్యకర్తలు కూడా చాలా మంది చనిపోవడం కూడా జరిగింది నేను ఇవన్నీ పరిస్థితులు వచ్చినాయి కానీ దీంట్లో ఏది దేని ఏ విధంగా మనం దీన్ని నివారించేయగలుగుతాము ఏ విధంగా మనది కంట్రోల్ చేయగలుగుతాము అనేది ఇక్కడ క్వశ్చన్ ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఒకటే హాస్పిటల్ మనకు ఉండే కోవిడ్ హాస్పిటల్ కింద ఈరోజు కొన్ని జిల్లాల్లో కూడా అక్కడ ఇక్కడ వచ్చినాయి ఈరోజు మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఈ కరోనా వైరస్ మనకు ఐడెంటిఫై అయినప్పుడు భారతదేశంలో కేవలం రెండే టెస్టింగ్ ల్యాబ్స్ ఉండే అది ఒకటి పూనాలో ఉండే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈరోజు దాదాపు నాలుగు వందల టెస్టింగ్ సెంటర్స్ మనకు ఉన్నాయి దాంట్లో ఇన్క్లూడింగ్ ఫార్టీ టు ఫిఫ్టీ టెస్టింగ్ సెంటర్స్ బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ సీసీఎంబి ఒకటే మనకుండే ఈరోజు దాంతోపాటు ఒక పన్నెండు ప్రభుత్వాలు ముప్పై ఎనిమిది దాదాకా ప్రైవేట్ రంగాలు కూడా ప్రైవేట్ వాళ్ళకు కూడా మనం ఈరోజు టెస్టింగ్ మనం పవర్ ప్రవర్తించినాము అంటే ఒక వి విపత్తి వచ్చినప్పుడే మనం ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఈరోజు డాక్టర్లో ఒక అపాయింట్మెంట్ కూడా ఈరోజు అన్ని డాక్టర్ చేసేటప్పుడు కూడా ఈరోజు ఎందుకు రావట్లేదని చెప్పేసి కూడా కొంతమంది డాక్టర్ అసోసియేషన్ వాళ్ళు కలవడం కూడా జరిగింది వారు అనేది ఏంటంటే మీరు కాంట్రాక్ట్గా వాళ్ళని తీసుకుంటున్నారు కాబట్టి కోవిడ్ పీరియడ్లోనే తీసుకుంటున్నారు కాబట్టి దాని తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది కాబట్టి మనం మంచి శాలరీ ఇచ్చినప్పుడు కూడా వారు వచ్చేటటువంటి ఒక పరిస్థితి లేదు కాబట్టి చాలామంది డాక్టర్లు మీ కాంట్రాక్ట్ అనేది మాకు కంటిన్యూ చేయాలి ఎందుకంటే గతంలో కూడా అంటే కోవిడ్ రాకముందు కూడా హాస్పిటల్స్లో డాక్టర్స్ కోరతా ఉన్నది నర్సులు కోరతా ఉన్నది మనకు తెలుసు ఎన్నోసార్లు మన హౌస్లో కూడా డిస్కస్ చేసినాం మనం కాబట్టి ఈ పరిస్థితిలో మనకు ఉన్నటువంటి ఒక ఏదైతే ఆరోగ్య పరిస్థితి ఉందో కనీసం ఈ సిచ్యువేషన్లోనే మనం దాన్ని బాగా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి అప్పటికే హెల్త్ మినిస్టర్ గారు చాలామందిని అపాయింట్మెంట్ చేయించారు డాక్టర్స్ ద్వారా డాక్టర్లు కానీ పారామెడికల్ ఫోర్స్ కానీ మళ్ళీ అక్కడ కూడా ఆ ఒక నర్సెస్ మధ్యన పాత స్టాఫ్ మధ్యన కొత్తగా అపాయింట్మెంట్ల మధ్యన ఆ వేజ్ ప్యారిటీలో కూడా గొడవ వాళ్ళు కూడా అంటే ఈ సమయంలో కూడా వాళ్ళు స్ట్రైకులు దిగారు డాక్టర్లు కానీ నర్సులు కానీ ఏ పరిస్థితులు దిగారు ఎందుకు ఆ పరిస్థితి పరమే తర్వాత మనం సాల్వ్ చేశారు ఇష్యూ దట్ డిఫరెంట్ థింగ్ కానీ ఏ సంకేతం మనం సమాధానానికి ఇచ్చినాం ఈరోజు ఒకవైపు జరం దస్తా ఉంటే హాస్పిటల్స్ కోసం వాళ్ళకు ఏదైతే బెడ్లు లేక మేము చనిపోతామని చెప్పి ఒక భావన వాళ్ళకు ఉంటే ఎక్కడ పోవాలనేటువంటి ఒక భయంతో సగం మంది ఈరోజు దీంట్లో తికమక పరిస్థితి మనం చూసినాం అధ్యక్ష ఒక జర్నలిస్టు బెడ్ దొరక్క ముప్పై గంటలు బెడ్ దొరకలేదని చెప్పేసి వీడియో ద్వారా వైరల్ అయినటువంటి విషయం చెప్తాను నేను అది వాస్తవం కావచ్చు కాకపోవచ్చు కానీ ఒక జర్నలిస్ట్ టీవీ జర్నలిస్ట్ అనిపించడం జరిగింది అదేవిధంగా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒక లేడీ డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసిన డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్లో అయ్యో నాకు ప్రైవేట్ హాస్పిటల్లో నాకు లక్షల కొద్ది ఖర్చు నాకు చేస్తుంది నేను ఇంత కట్టు కట్టుకోలేనని చెప్పి ఏడ్చి వైరల్ చేసినటువంటి చూసినాం మనం ప్రభుత్వం స్పందించిన తర్వాత ఒక జియో తీసుకోవడం జరిగింది ఆ జియో కూడా తెలుసు మనందరికి కూడా టూ ఫార్టీ ఎయిట్ జియో ఏదో ఉన్నది మన దగ్గర ఈ జియో కూడా ఈరోజు మనము ప్రైవేట్ హాస్పిటల్స్ నియంత్రణ కోసం పెట్టుకున్నాం అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ సరిపోవట్లేదు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్కి మేము పర్మిషన్ ఇచ్చామని చెప్పి చెప్తాను ఎస్ ప్రైవేట్ హాస్పిటల్ ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ హాస్పిటల్ కూడా అవసరం పడింది ఎందుకంటే రేట్ ఆఫ్ వైరస్ పెరుగుతూ ఉన్నది అఫెక్టెడ్ పీపుల్ది డెఫినెట్గా గవర్నమెంట్ హాస్పిటల్లో మనం అందరినీ అకామిడేట్ చేయలేము కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా దాన్ని అకామిడేట్ చేస్తామని చెప్పి ఇది కొత్త మహమ్మారి కాబట్టి భయంతో దీన్ని ఎక్స్పాయర్ట్ చేసినప్పుడు జరిగిన మాట వాస్తవము దాన్ని ఎవరు కూడా మన దాన్ని కాదనిలేము ఇది ప్రభుత్వం కూడా ఒప్పుకుంటుంది దాన్ని అందుకే జియో తీసుకురావడం జరిగింది ఈరోజు ఆ జియో తీసుకొచ్చే జియో ఈరోజు ఎంత కలెక్ట్ చేయాలి ఎంత మనం చార్జ్ చేయాలి అనేది డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉన్నది కానీ అధ్యక్ష ప్రజాక్షేత్రంలో మనం అందరం ఉన్నాం కాబట్టి ఎన్నో ఫోన్లు వస్తూ ఉంటాయి బిల్లు తగ్గించమని చెప్పేసో లేకుంటే మనం ఎక్స్పైర్డ్ అవుతున్నాం అని చెప్పేసో చాలామంది ఇక్కడ పరిస్థితి ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు ఈరోజు వాస్తవానికి మన భారతదేశంలో డెత్ రేట్ తక్కువ ఈవెన్ ఈవెన్ తెలంగాణలో కూడా డెత్ రేట్స్ ఓన్లీ నైన్ నాట్ టూ మాత్రమే ఉండొచ్చు తప్ప అది తక్కువ ఉండొచ్చు నైన్ సిక్స్ టూ అదే అదే నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అండ్ టూ అనేది డెత్ ఫిగర్స్ నైన్ హండ్రెడ్ అండ్ టూది పాయింట్ సిక్స్ టూ అనేది ఇది పర్సెంటేజ్ నేను ఫిగర్స్ చెప్తా ఉన్నాను అదే ఇంత తగ్గించినప్పుడు కూడా ప్రజల్లో ఒక భయభంతమైనటువంటి ఒక వాతావరణం అధ్యక్ష ఇది స్టిగ్మటైజ్డ్ ఒక వ్యక్తికి కరోనా సోకిందంటే అదేదో పెద్ద పాపమైనట్టు అదేదో పెద్ద ఘోరమైనటువంటి ఒక వారి ఆవేదన కూడా పడినటువంటి రోజులు ఉన్నాయి మనం అంటే ప్రభుత్వం కానీ ప్రజా సంఘాలు కానీ దీన్ని వాళ్ళని ఆ స్టిగ్మటైజేషన్ పోకుండా ఈ యొక్క కౌన్సిల్ని కూడా మనం విఫలం చెందినం ఎందుకంటే చాలామంది సూసైడ్ చేసుకున్నాం మొన్న కప్పిలో వాళ్ళు ట్రీట్మెంట్ అయిన తర్వాత వచ్చిన తర్వాత సమాజం వారిని ఏ విధంగా ట్రీట్ చేశారో ఆ ట్రీట్మెంట్కు వారు సూచర్ చేసుకున్న సంగతి చూసినాం గాంధీ హాస్పిటల్లో పనిచేసుకున్నటు హెల్త్ వర్కరు డాక్టరు ఆమె అపార్ట్మెంట్ పోతే నువ్వు గాంధీ హాస్పిటల్లో పనిచేసిన నువ్వు ఈ హా హాస్పిటల్లో ఈ ఫ్లాట్లో ఉండరాదని చెప్పేసేటటువంటి పరిస్థితి కూడా మనం ఈరోజు తెలంగాణ మనం చూస్తున్నాం మన అధ్యక్ష పేరే చోట కూడా ఉండొచ్చు మనం మన మన రాష్ట్ర విషయం కాబట్టి మనం మాట్లాడుతున్నాం ఈరోజు అయితే అధ్యక్ష ఈరోజు ఏదైతే ఆరోగ్య పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందో నేను గత ఇక్కడే ఆ రోజు మనం మాట్లాడినప్పుడు చెప్పాం మాస్క్ విషయంలో కానీ శానిటైజర్ విషయంలో కానీ ఎటువంటి పరిస్థితులు కూడా స్కేట్ సిటీకి బ్లాక్ మార్కెట్ చావు సరే కొంతవరకు కంట్రోల్ చేసాం ఇప్పుడు మార్కెట్లో ఫ్రీగా దొరుకుతూ ఉన్నాయి ఏదైనాప్పుడు కూడా ప్రజల్లో సెల్ఫ్ ఐసోలేషను హౌస్ ఐసోలేషను ఇప్పుడు పడతా ఉన్నారు ఇప్పుడు ఈ రోజు గతంలో స్టార్టింగ్లో మాత్రం హౌస్ భయపడి హాస్పిటల్కే పోయాల్సినటువంటి పరిస్థితి ఉండేది గాంధీ హాస్పిటల్ ముందు లైన్లో చూసాం మనం రికమెండేషన్ చూసుకుంటున్నాం మనం నేనే మా హెల్త్ మినిస్టర్ గారి దగ్గర అనేకసార్లు పర్సనల్ కలిసి కూడా ఈ విధంగా పరిస్థితి వారు కూడా చెప్పారు వారు చాలా అంటే వారిని మెచ్చుకోవాలి నేను మా పార్టీ తరఫు నుంచి వ్యక్తిగతంగా కూడా హెల్త్ మినిస్టర్ గారిని జస్ట్ అప్రిషియేటింగ్ వారు చేసిన కష్టాలు నెంబర్ దాన్ని ఇక్కడ ఎవరిని కూడా ఈ యొక్క పరిస్థితిలో కొన్ని మనము ఎందుకు కొన్ని రంగాల్లో వెనకపోయినా అనే విషయాన్ని మా ఆవేదన కానీ ఎందుకు టెస్టులు తక్కువ జరుగుతున్నాయని చెప్పేసి విషయాన్ని ఒక ఆవేదన ఇది నేను చెప్తుంది కదా హైకోర్టు కూడా చెప్పిన విషయమే ఈరోజు టెస్ట్లు తక్కువ జరిగి మనం కేసులు తగ్గించేటటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు అసలు ఎందుకంటే మా తప్పు కాదు మీ తప్పు కాదు ఎవరి తప్పు కాదు ఇది కాబట్టి టెస్ట్ చేయాల్సిన అవసరం ఉండే కనీసం కంటైన్మెంట్ జోన్లో ఇంటింటికి పోయి చేయాల్సిన అవసరం ఉండే అక్కడ కూడా జరగలేదని చెప్పేసి సమాచారం ఉన్నది మీరు మొత్తం చేయాలకునే అవసరం లేదు ట్రాకింగ్ ట్రేసింగ్ అండ్ ట్రీట్మెంట్ ఇది ఒక పాలసీ ఈ పాలసీ ప్రకారము డెఫినెట్గా ట్రాకింగ్ ట్రేసింగ్ అనే పాలసీ చేసేది ఉండే ఇది కంటైన్మెంట్ జోన్స్లో కూడా చేయలేదు కాబట్టి ఆ కంటైన్మెంట్ జోన్స్లోనే పెరగడం జరిగింది స్టార్టింగ్లో మనం చూసాము సూర్యపేటలో కానీ అక్కడ కానీ ఒకే కుటుంబంలో ముప్పై మందికి నలభై మందికి చేరింది కానీ ఈరోజు ఒక కుటుంబం నుంచి నాలుగు కుటుంబాలు ఐదు కుటుంబాలు పది కుటుంబాలు ఆల్మోస్ట్ హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు రెండు వేల నుంచి మూడు వేలు దాకా మనకు పాజిటివ్ కేసెస్ మనకి ఈరోజు వస్తా ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఇంకో విషయం ఏంటంటే మనము ఈ జియోలో కూడా ఏదైతే హాస్పిటల్స్ మనం చేసినామో ఇది ఇంప్లిమెంట్ కావాల్సిన అవసరం ఉన్నది దీనికి మెకానిజం కూడా కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష దాంతోపాటు మీరు బెల్గొట్టారు కాబట్టి రెండు విషయాలు ఈరోజు నిన్న ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అక్కడ మాట్లాడారు నేను మాట్లాడుతూ జరుగుతుంది ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద కొంత ప్రభుత్వం దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఆయుష్మాన్ భారత్ని ఇది నజరందాజ చేస్తుంది అంటే దానికి పట్టించుకోవట్లేటువంటి ప్రజలు ఉంది ఆరోగ్యశ్రీ అసలు మనకు పనికి రాదు దానికన్నా ఆయుష్మాన్ పనికి రాదు ఆరోగ్యశ్రీ బాగుందని చెప్పి చెప్తాను ఈరోజు మొత్తం దేశంలో కూడా కోట్లాది మంది ఈ ఆయుష్మాన్ భారత్ కింద వారు లబ్ధి పొందేట విషయాన్ని గుర్తుపెట్టుకోలేదు కోట్లాది మంది ఆయుష్మాన్ భారత్ లేదనే ఆయుష్మాన్ భారత్ ఈరోజు భారత దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది కుటుంబాలు దాంట్లో లాభపడ్డ ఉన్నాయి ఆయుష్మాన్ భారత్లో కోవిడ్ని కూడా చేర్చడం జరిగింది ఇక్కడ ఆరోగ్యశ్రీ కానీ మీరు ఆయు ఆరోగ్య ఆయుష్మాన్ భారత్ మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేయట్లే మరి మీరు కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ మరి ఇన్ని మిగతావి చేస్తా ఉన్నారు ఇది చేయట్లేదు నాకైతే అర్థం కావట్లేదు సరే ఆరోగ్యశ్రీ మీరు చేసినా కూడా ఆరోగ్యశ్రీలో కూడా కొన్ని రుచుకులు ఉన్నాయి ఈరోజు హాస్పిటల్స్కి బకాయిలు రాలేదు ఇవన్నీ ఆ యుస్ని అయినా కూడా ఆరోగ్యశ్రీలో కోవిడ్ చేర్చాలనేటటువంటి డిమాండ్ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ మీరు చేస్తూ ఉన్నా అధ్యక్ష ఎందుకంటే ఈరోజు అవసరం ఉన్నది ప్రజలు ఈరోజు హాస్పిటల్ పోవాలంటే వాళ్ళు ఈవెన్ ఉన్నవాళ్ళు కూడా ఈవెన్ ఉన్నవాళ్ళు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ భయపడతా ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ పోవాలంటే ప్రభుత్వం హాస్పిటల్ పోవాలంటే ఎస్ ప్రభుత్వ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉన్నది సరిపోవు మనం వరంగల్ని చూసినాం ఎక్కడైనా చూసినాం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి అంటే వేల మంది ఒకేసారి హాస్పిటల్ పడితే ఎవరికి రన్ ఆన్ హాస్పిటల్స్ ఎవరు కూడా దానికి కానీ మనం అప్రమత్తంగా ఉండాల్సింది ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేల్కొని ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం పదే పదే ఈ యొక్క లాక్డౌన్ సందర్భంగా ఇది ఎప్పటి మీకు యాక్ట్ కింద ఉన్నటువంటి ఒక పరిస్థితి కొన్ని ఉంటాయి అదృష్టం దాంట్లో కూడా చాలాసార్లు నిన్న కూడా ఆ సభలో మాట్లాడడం జరిగింది మాకు కేంద్ర ప్రభుత్వం కేవలం రెండు వందల ఎనభై ఆరు కోట్లు మాత్రమే ఇచ్చింది అది ఇచ్చింది చెప్పేసి అధ్యక్ష ఒక్క నిమిషం చెప్పి నేను ముగిస్తాను ఈరోజు ఈ యొక్క సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ అసిస్టెంట్ మెడికల్ అసిస్టెంట్ చెప్తాను తర్వాత ఈ ఎపిడమిక్ యాడ్ కింద ఇతర నైన్ నైంటీ ఫైవ్ మాస్క్స్ ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ నైన్ థౌజండ్ సప్లై చేసినటువంటి నిమిషం పీపీఈ కిట్స్ టూ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌజండ్ హెచ్సిక్యూ ట్యాబ్లెట్స్ సప్లై టిల్ డేట్ ట్వంటీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వెంటిలేటర్స్ టిల్ డేట్ వన్ ల్యాక్ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ కిట్స్ సప్లై టిల్ డేట్ టూ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ ఆర్టీపీసీఆర్ కిట్స్ సప్లై టిల్ డేట్ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ వన్ థౌజండ్ ఫండ్స్ రిలీజ్ ఫార్ కోవిడ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కోర్స్ తర్వాత గవర్నమెంట్ ల్యాబ్స్ అప్రూవ్డ్ సిక్స్టీన్ ప్రైవేట్ ల్యాబ్స్ అప్రూ అప్రూవ్డ్ ట్వంటీ టూ ఇది మొన్నటి జులై వరకు ఇది అదేవిధంగా ఈ ప్రధానమంత్రి ఈ యొక్క ఏ యోజన కింద ఈ కోవిడ్ సమయంలో దాదాపు ఆరు వేల కోట్లు పైగా ఇటు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన దాంట్లో దాదాపు ఏడు ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు తర్వాత వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వన్ క్రోర్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ బెనిఫిష బెనిఫిషరీస్ ఉన్నారు పెన్షన్ అండర్ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ అదేవిధంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఈరోజు ఈ యొక్క కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాదు ఇక్కడ ప్రజల జీవితం అనేది ముఖ్యం ప్రజల జీవితంతో ఏ విధంగా రెండు ప్రభుత్వాలు కూడా మీ కూడా ఏదో స్టేట్ గవర్నమెంట్ వెళ్ళడం కాదు స్టేట్ గవర్నమెంట్ సెంటర్ మీద కూడా కాదు ఇద్దరు మనం ఒకళ్ళే కొట్టుకునేటువంటి ఎవరే చివరికి బాధపడేది అంటే ప్రభుత్వ ప్రజలు ఇక్కడ కాబట్టి ప్రజల కోసం ఆలోచించాలి ఈ సమయంలో అని చెప్పేసి మీ అందరినీ కోరుతూ లాస్ట్లో ఒక హైకోర్టు చెప్పినటువంటి ఒక ఆదేశం అధ్యక్ష హైకోర్టు కూడా పోవడం జరిగింది ఎక్కడ లక్ష్య నిర్లక్ష్యం అనేది ఎక్కడ వస్తుందంటే హైకోర్టు తెలంగాణ హైకోర్టు సమన్స్ చీఫ్ సెక్రటరీ ఓవర్ నాన్ కంపెనీస్ ఆఫ్ డైరెక్షన్స్ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత టెస్టింగ్ విషయంలో ఇది అదేవిధంగా కోవిడ్ డెత్ స్టాటిస్టిక్స్ గివెన్ బై గవర్నమెంట్ అన్బిలీవబుల్ తెలంగాణ హైకోర్టు ఇది పేపర్స్ న్యూస్ పేపర్ రాసినటువంటి హైకోర్టులో ఇచ్చినటువంటి ఒక సమాచారం కాబట్టి ఎన్ని సెవెలు జరుగుతూ ఉన్నాయి ఎన్ని ప్రైవేటు హాస్పి ఎంతమంది పాజిటివ్ అవుతూ ఉన్నారు ఎన్ని టెస్ట్లు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలకు స్పష్టం చేయాల్సి ఉంది ఈరోజు ఈ యొక్క హౌస్ ద్వారా ప్రజల్లో ఒక మనోధైర్యాన్ని కూడా మనం పెంచాల్సిన అవసరం ఉన్నది ప్రజలు కూడా ఈరోజు ఆ మనోధైర్యాన్ని పెంచి ఈ కోవిడ్ మనం అందరం కూడా కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇక్కడ రాజకీయాలకు చావు లేదని చెప్పేసి కూడా నేను కోరుతూ మీ మీ ద్వారా మన హౌస్ ద్వారా ఈరోజు ప్రజల్లో మనోధైర్యాన్ని కూడా పెంచుతామని చెప్పేసి కోరుతూ ప్రభుత్వం ఆ దిశలో ముందుకు పోతుందని చెప్పి కోరుతూ ముఖ్యంగా మీకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ముగిస్తున్నాను భారత్ మాతకి జై